శ్రీకాకుళం జిల్లాలో 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు కరోనా నిబంధనలు పాటిస్తూ నీరడంబరంగా నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని లైవ్ లో తిలకిస్తూ యోగాసనాలు వేశారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ పతాంజలి యోగా సంస్థలు శ్రీకాకుళం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ నెహ్రూ యువ కేంద్రం ఆయుష్ శాఖ సంయుక్త నిర్వహణలో శ్రీకాకుళం నగరంలో నాగావళి నదీ తీరంలో రివార్క్ పార్క్ వద్ద ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. యోగాసనాలు వేశారు. యోగా వల్ల అన్ని వర్గాల ప్రజల్లో ఏకాగ్రత మానసిక ప్రశాంతత సమస్యలను ఎదుర్కొనే సామర్థ్యం లభిస్తాయని శ్రీకాకుళం జిల్లా క్రీడాభివృద్ధి శాఖ అధికారి బి శ్రీనివాస్ కుమార్ చెప్పారు. జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మా ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఆవరణంలో స్పోర్ట్స్ అథారిటీ, యువజన సర్వీసులు, నెహ్రూ యువత్ కేంద్రం, పర్యాటక శాఖ మరియు ఆయుష్ శాఖ ఈ ఐదు శాఖల ఉద్యోగులందరూ కూడా సమూహంగా ఇక్కడ వచ్చి ఈరోజు ఈ యోగా కార్యక్రమంలో పాల్గొన్నాం. ఇక్కడ జరిగింది మన సుధారాణ్ ఆర్ట్ ఆఫ్ లివింగ్ సుధారాణ్ మేడం గారు చెప్పినట్టు అనమాట, యోగా అనేది ప్రతి ఒక్కరికి ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం. మంచి ఫలితాన్ని అనుభవించారు, నేను చెప్పక్కర్లేదు. మనం ఒకనాడు యోగా గురించి, యోగా అంటే పరిచయ కార్యక్రమాల గురించి వెళ్ళాము. ఆనాడు యోగా అంటే ప్రజలందరూ కూడా కొత్తగా వింతగా చూశారు. కానీ అదే యోగా ఈనాడు మనకు ప్రాణాధారం అయిపోయింది. ప్రతి చోట ప్రతి ఒక్కరూ యోగా చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాల్లో 1/3 వంతు ప్రజలు యోగా చేస్తున్నారు ఈ 2 సంవత్సరాల్లో. ఇంతకుముందు అది 1/20వ వంతుగా ఉండేది. అంటే ఎంత పెరిగిందో చూడండి. ప్రపంచవ్యాప్తంగా యోగా అన్నది, ఒక్క యోగా మాత్రమే మీకు ఇమ్యూనిటీ ఇవ్వగలదు. ఈ కోవిడ్ని మనం ఎవరైతే యోగా చేస్తారో వాళ్ళు ఈ కోవిడ్, ఈ కరోనా బారి నుండి పడకుండా వాళ్ళు రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఉపయోగం ఏమిటంటే, మరి భారత ప్రధాని గారు ఆ రోజు ఐక్యరాజ్య సమితిలోన యోగా విశిష్టతను తెలియజేసుకుంటూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రతి జూన్ 21వ తారీఖున ఈ అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రపంచ దేశాలన్నీ కూడా చేయాలని చెప్పేసి అంతర్జాతీయ సదస్సులోన నిర్ణయం తీసుకోవడం జరిగింది. దా విధంగా ఇది 7వ అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటున్న ఈ సంవత్సరం. మరి ఈ మహమ్మారి కారణంగా ఇలా చేసుకుంటున్నాం. దీంట్లో ముఖ్య విషయం ఏంటంటే, ప్రస్తుతం ఉన్నటువంటి ఈ కోవిడ్ దీంట్లోన చాలామంది కూడా ఇది మనకి ప్యానిక్ అయిపోతున్నారు.